అంటే చాలా బాగా అనిపించింది. మన కృషిదాత ఘట్టమనేని మహేష్ బాబు నోటి వెంట కృషిదాత డైలాగ్ రావటం అనేది రియల్ గ్రేట్. అది తాత అదృష్టం అనుకోవాలి ఒక విధంగా, ఎందుకంటే ఎక్కడొక్కడ ఉండి ఏదో డైలాగ్ చెప్పేసి ఒకరుంటారు. ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పి మనకు మాత్రం ఎంటర్టైన్మెంట్ చేస్తున్న కృషిదాత ఈరోజు మహేష్ బాబును కూడా ఆకర్షించిందంటే మరి తమనా గురువు గారి దయనా మరి యూట్యూబర్ల దయనా లేదంటే శేఖర్ మాస్టర్ దయనా తెలియదు. మొత్తానికైతే తాత సినిమాల్లో సాంగ్ లో ఫుల్ సాంగ్ లో కూడా చూసాము, ఫుల్ సాంగ్ లో తాత కనపడలేదు, కొంచెం డిసప్పాయింట్ అయింది. లిరిక్స్ బాగానే అనిపించినాయి, ట్రోల్స్ అయితే బాగా చేస్తున్నారు, ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు, ఎక్కడెక్కడో దొరికిందని చెప్పేసి. సో మీకు నచ్చకపోతే వదిలేండి రవి, ట్రోల్ చేసి చేస్తున్నారు, మీకు నచ్చింది కాబట్టి దాన్ని ట్రోల్ చేసేసుకొని మీరు బతుకుదాన్ని మీరు ట్రోల్ చేసేస్తున్నారు. సో మనకు చెప్పేవాడికి అది ఒక పని అయితే, తీసుకునేవాడికి అదొక పని అయితే, యూట్యూబర్లకి ట్రోల్ చేసేవాడికి కూడా అదొక పని కాబట్టి వాడు ట్రోలింగ్ పెట్టుకున్నాడు. వాడు ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు, బాగా లేకపోతేనే కదా ట్రోల్ చేస్తాను అనుకుంటారు కదా, బాగా లేకపోతే బాగా ఉన్నదని కదా వాడు బతికే, అది ట్రోల్ చేసుకుంటే వాడు బతుకే, వాడి వాడి పుట్టగుడి కోసం వాడి ఖర్చు కోసం వాడు ట్రోల్ చేసేసాను కాబట్టి. సో ఏదేమైనా కానీ సాంగ్ అయితే బాగా అనిపించింది, యూత్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కదా భాయ్. మహేష్ బాబు డాన్స్ ఎట్లా చేసిండు మరి? మహేష్ బాబు డాన్స్ చూసినావు చూలేదు? చూసినా చూసినా. మరి ఇప్పటి వరకు ఎవరు మన శ్రీలీల మంచి డాన్సర్ డాన్సర్ అంటున్నారు, మరి ఆమెతో పాటు మంచి ఎగురుతున్నాడు మహేష్ బాబు. వయసు ఆడ కనబడుతున్నారా భాయ్? నీకు 50 అంటున్నా, 50 ఇంకా 50 తగలలే బాబు. 25 ఇయర్స్ నాకు 47 ఆయనకు 47, 27 లాగా కనపడుతున్నాడు తాత మహేష్ బాబు. సో తాత మరి సినిమాలో నాకు తెలిసి సినిమాలో తాత వస్తాడు కావచ్చు. మహేష్ బాబు సగం డైలాగ్ చెప్పింది కదా, మిగతా డైలాగ్ బాబు చెప్తే బాగోదు కాబట్టి తాత వచ్చి చెప్పాలని కోరుకుంటున్నా. ఫుల్ సాంగ్ అయితే నాకు తాత కనపడలే, ఇక నాకు కూడా వస్తుంది కొంచెం రేపు తాత గురించి సాంగ్ రాసుకుని వస్తే అప్పుడు వేద్దాం గట్టిగా. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది.